సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు కలిచివేస్తున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులను కోల్పోయిన ఇండస్ట్రీకి మరో చేదు వార్త కలిచివేస్తోంది. తమిళ హాస్య నటుడు మనోబాల తుదిశ్వాస విడిచాడు. మనోబాల తెలుసుగా, అచ్చు మన హాస్య నటుడు రమణారెడ్డిలా ఉంటారు. తన హాస్యంతో వెండి తెరపై నవ్వులు పోయించాడు. గత కొన్ని రోజులుగా లివర్ సమస్యలతో బాధపడుతున్న ఆయన కన్ను మూయటంతో తమిళ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి తీరని లోటు అంటూ హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తమిళంలో మనోబాల ఎంత ఫేమస్సో తెలుగులోనూ అంతే ఫేమస్. డబ్బింగ్ సినిమాలతో ఆయన ఇక్కడ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఆయన కామెడీ టైమింగ్ కు అందరూ ఫిదా అవుతూ ఉంటారు. తమిళ స్టార్ హీరోల సినిమాల్లో మనోబాల ఖచ్చితంగా ఉంటాడు. విజయ్, రజని ఇలా అందరితోనూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించాడు. ఆయన మృతి పట్ల కోలీవుడ్ సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది. అయితే మనోబాల మృతి వార్తతో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎన్నో తమిళ సూపర్ హిట్ సినిమాల్లో నవ్వులు పోయించిన ఆయన ఇప్పుడు అందరినీ కన్నీళ్లలో ముంచెత్తారని అభిమానులు బాధపడుతున్నారు. దర్శకుడిగా, ప్రొడ్యూసర్గా, యాక్టర్గా తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో మనోబాల పలు సినిమాలు చేశారు. 8 డిసెంబర్ 1953లో జన్మించిన మనోబాల 1970లో సినీ రంగంలోకి ప్రవేశించారు. 1979లో భారతీ రాజా వద్ద సహాయ దర్శకుడిగా మనోబాల చేరారు. ఆగయ్య గంగయ్య సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. దాదాపు 25 సినిమాలకి దర్శకత్వం వహించిన మనోబాల డైరెక్టర్గా సినిమాలు చేస్తూనే ఆర్టిస్టుగాను రాణించారు. రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలు కూడా కెరీర్ బిగినింగ్లో ఈయన దర్శకత్వంలో సినిమాలు చేశారు. డైరెక్టర్గా సక్సెస్ అయిన మనోబాల ఆర్టిస్టుగా కూడా తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. 2002లో ఈయన దర్శకత్వంలో వచ్చిన నైనా సినిమాతో డైరెక్షన్ గుడ్ బై చెప్పి ఫుల్ టైం నటుడిగా మారిపోయారు. ఈయన వాయిస్ బాగుండటంతో హాలీవుడ్ సినిమాలకి తెలుగు, తమిళ భాషల్లో డబ్బింగ్ కూడా చెప్పేవారు. ఇక రీసెంట్గా చిరంజీవి నటించిన వాల్తేరు వేరే సినిమాలో జడ్జిగా నటించారు. మనోబాల మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.